కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాప్ వాహన డ్రైవర్లకు రెండు నెలల బకాయిలు వేతనాలు తక్షణమే మంజూరు చేయాలని సిఐటియు నగర కన్వీనర్ పలివెల వీరబాబు డిమాండ్ చేశారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటింటా చెత్త సేకరణ చేస్తున్న హుప్పర్ టిప్పర్ వాహనాలపై తక్కువ వేతనానికి పనిచేస్తున్న క్లాప్ వాహన డ్రైవర్లకు వేతనాలు సకాలంలో ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఈ నెల ఇరవై మూడవ తేదీలోపు బకాయి వేతనాలు ఇవ్వని పక్షంలో ఇరవై నాలుగవ తేదీ నుంచి సమ్మెకు వెళ్లడం జరుగుతుందని ఆయన చెప్పారు ఇందుకు నగర ప్రజలు కూడా క్లాప్ వాహన డ్రైవర్లకు సహకరించాలని వీరబాబు కోరారు ఈ వల్ల కాకినాడ నగరపాలక అవార్డు కూడా వచ్చింది ఇది స్వయంభూ ట్రాన్స్పోర్ట్ అనే ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలకి కాంట్రాక్ట్ పొందారు అప్పటి నుంచి యథావిధిగా నడుస్తుంది ప్రజల మీద పన్ను వేసి ఆ చెత్త పన్ను యూజర్ ఛార్జీగా వసూలు చేసి మున్సిపాలిటీ వారు సిడీఎంఏకి ఇస్తే సీడీఎంఏ వారి కాంట్రాక్ట్కి ఇస్తే కాంట్రాక్టర్ వాహనాల నిర్వహణతో పాటు డ్రైవర్లు జీతాలు ఇచ్చేవారు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం చెత్త పన్ను రద్దు చేసింది ఈ నేపథ్యంలో ఈ వాహనాలు ఉంటాయా లేదని మధ్యలో సందిగ్ధ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ విడుదల చేసి మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలే తమ జనరల్ ఫండ్స్ నుంచి కాంట్రాక్టర్కి బిల్లులు చెల్లించాలని చెప్పారు ఆ విధంగా కాకినాడ నగరపాలక సంస్థ కొంత మొత్తాన్ని సిడీఎంఏ చెల్లించింది అయితే ఈ వాహనాల మీద జీవనం సాగిస్తున్న క్లాబ్ డ్రైవర్స్కి నేటికి ఆగస్టు సెప్టెంబర్ నెల జీతాలు విడుదల కాలేదు ఇంకా అక్టోబర్ నెల కూడా ముగిసిపోతుంది రెండో వైపు వారికి ఇచ్చే వేతనం కూడా కనీస వేతనంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవో అమలు కావడం లేదు కార్మిక చట్టం ప్రకారం వారాంతపు సెలవు కూడా అమలు కావడం లేదు వాహనాలు ఇబ్బంది పెట్టినప్పుడు వారికి ఏ విధమైనటువంటి భరోసా కూడా కల్పించడం లేదు ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ కమిషనర్ భావన గారికి అదనపు కమిషనర్ సుధాకర్ గారికి సిఐటి ఆధ్వర్యంలో విన్నవించాము కాంట్రాక్ట్ సంస్థను అడిగితే ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చిన తర్వాత మేము చెల్లిస్తామని చెప్తున్నారు కాబట్టి ఇరవై నాలుగో తేదీలోపు కాకినాడ క్లాబ్ డ్రైవర్స్కి రెండు నెలల బకాయి జీతాలు విడుదల చేయాలి ప్రతి సంవత్సరం వారు ఇచ్చిన మాట ప్రకారం అక్టోబర్లో జీతాలు పెంచాలని పేర్కొనడం జరిగింది లేని పక్షంలో అక్టోబర్ ఇరవై తేదీ నుంచి వాహనాలు నిలిపివేసి ఆందోళన తీవ్రతరం చేయాలని క్లాబ్ డ్రైవర్సు అధికారులకి స్వయంభూ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం వారికి తెలియజేయడం జరిగింది ప్రజలంతా ఈ విషయాన్ని అర్థం చేసుకుని క్లాబ్ డ్రైవర్స్కి అండగా నిలబడాలని సిఐటి తరఫున విజ్ఞప్తి